నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 3 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖ నాయక్ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్న గిరిజనులు. ప్రేమ కాటుకు యువతి బలి, ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ. ఆడెల్లి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో దుకాణాల నిర్వహణకు వేలంపాట 42,45,000 ఆదాయం, గత ఏడాది కంటే రెట్టింపు సొమ్ము వచ్చినట్లు ఈఓ వెల్లడి. సంక్షేమ పథకాల కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదు, అధికారుల తీరుపై ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు నిరసన. ఆదిలాబాద్ లో పోలాల పండుగ సంబరాలు, ఆనందంగా ముస్తాబు చేసిన ఎద్దులతో ఊరేగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ, ఇతర అధికారులు, గుత్తేదారులతో కలిసి నూతన కలెక్టరేట్ క్యాంప్లెక్స్ లో మంత్రి కలే తిరిగారు. కలెక్టర్ అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, మీటింగ్ హాళ్లు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం భవన ఆవరణలో జరుగుతున్న సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్ తదితర పనులపై ఆరా తీశారు. నిర్మాణ ప్రగతిపై అక్కడే సమీక్షించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను మంత్రి ఆదేశించారు. భవన నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పని పడ్డా మేము చేస్తున్నాం కూడా. గుర్తు తెలియని వాహనాలు ఢీ కొట్టినప్పుడు ప్రమాదంలో మరణించిన గాయపడ్డ వారికి సైతం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుందని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషరఫ్ అలీ అన్నారు. శుక్రవారం సోలంటియన్ పథకం కింద 8 మంది ప్రమాద బాధితులకు కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తో కలిసి చెక్లను అందజేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గుర్తు తెలియని వాహనాలు ఢీ కొట్టినప్పుడు ప్రమాదంలో మరణించిన గాయపడ్డ వారికి సైతం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుందని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషరఫ్ అలీ అన్నారు. శుక్రవారం సోలంటియన్ పథకం కింద 8 మంది ప్రమాద బాధితులకు కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తో కలిసి చెక్లను అందజేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల చాలా మందికి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేదని, ఈ నేపథ్యంలో సొలాంటియన్ స్కీమ్ కింద బాధితులు ఆర్టీఓకు దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి ప్రమాద డబ్బులు చెల్లించడం జరుగుతుందని, ముందుగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా ఆర్టీఓకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. మరణించిన కుటుంబ సభ్యులకు 25,000 రూపాయలు, గాయపడ్డ వారికి 12,500 రూపాయలు చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా నగదు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన ఆదివాసీ గ్రామాలను ఎమ్మెల్యే రేఖ నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. వివిధ గ్రామాల్లో ప్రధాన సమస్య పోరు భూములకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ పీఓకు గిరిజన ఆదివాసులు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వానికి వెంటనే తెలియజేసి భూములకు పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడాల్లో విద్యుత్ కొరత ఉండడం వల్ల సోలార్ సెట్లకు దరఖాస్తులు పెట్టుకోమని తెలియజేశారు. సోలార్ సెట్ పంపులకు 70% కట్టవలసి ఉంటుందని, 30% మాఫీ వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఐటీడీఏ ద్వారా మురికి కాలువలు, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చారు బిడ్డ?
పంటలు భోజనాలు మంచి పెడుతున్నారా? ఇది ఇక్కడ వరకు పూర్తిగా బీట్ రోడ్ కలిపితే మాకు రాత్రి పగలు ఏ రాత్రి అయినా కానీ పోవచ్చు అని ఇంతకు ముందు ఒక్కసారి ఇదే మధ్యలో జంగల్లా కేసు సీరియస్ గా ఉంటే ఆంధ్రస్ తోవ మంచిగా లేదు ఆంధ్రస్ రాదని చెప్పేస్తే బండ్ల మీద పొంగ బాగా ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ లో నుంచి ఖచ్చితంగా పెంబి మండలంలో కూడా ఇవ్వాలి ఐటీడీ అనేది ఉట్నూర్లో ఉంది ఖచ్చితంగా మీరు అక్కడ వచ్చి మీరే కళ్ళారా చూస్తే మీకు తెలుస్తుందంటే ఈరోజు పిఓ గారు మన దగ్గరకు వచ్చారు మా కళ్ళలు ఇట్లనే ఉంటాయంటే కళ్ళలు ఇట్లనే ఉండే మరి 50 సంవత్సరాల నుంచి మనకు ఎవరు ముందు తీసుకురాలేదు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం అందరం బయటికి వస్తున్నాము ఇక్కడ వాస్తవంగా నాలి లేక రోడ్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు స్పెషల్ కేస్ కింద వీళ్ళకి పిటిజి కొలమ్స్ ఉన్నారు కాబట్టి మీరు ఆ ఐటీడీఏ నుంచి వీళ్ళకి నాలి కానీ రోడ్ కానీ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మనం మాటలు చెప్పేసి పోతే వాళ్ళు అదే బాధపడుతున్నారు ఆయన అడగడంలో కరెక్టే కానీ చెప్పే విధానం కూడా ఉండాలి మన దగ్గర ఒక సార్ వచ్చినప్పుడు మనం అడగాలి కంపల్సరీ మళ్ళీ తర్వాత రెండవది సార్ ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ పంటలు అంటే ఇక్కడే కాకుండా కొన్ని మిస్ అయినాయి ఇవి మిస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్ఓఎఫ్ఆర్ పంటలు కూడా చూడాలి తర్వాత రెండు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆల్పన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయ పైకప్పు పెచ్చులు ఊడిపడిపోయింది ఇక వయోందోళనకు గురైన సిబ్బంది కార్యాలయం నుండి బయటకు వచ్చారు ఉదయం 11 గంటల సమయంలో అధికారులు కార్యాలయంలో పనిచేస్తుండగానే గోడ ఒక్కసారిగా కూలింది అయితే ఆ సమయంలో ప్రజలు ఎవరూ ఆ ప్రదేశంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ కార్యాలయాన్ని 1928 సంవత్సరంలో నిర్మించారు అప్పటి నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చింది అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కార్యాలయం పూర్తిగా నానిపోయింది పురాతన కార్యాలయం కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది పురాతన తహసీల్దార్ కార్యాలయం ఇప్పటి వరకు సేవలందించిందని భవనం కూలిపోతూ ఉండడం బాధాకరంగా ఉందని తహసీల్దార్ సుభాష్ చంద్ర అన్నారు ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు రాబోయే రోజుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన కార్యాలయం నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు వేరే కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు దాదాపు గత 100 సంవత్సరాల కంటే ఎక్కువనే గల తహసీల్ ఆఫీస్ నిర్మల్ 100 సంవత్సరాల నుంచి ప్రజాసే అంటే నిర్మల్ ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి తహసీల్ ఆఫీస్ పన్ను ఈరోజు భారీ వర్షం వల్ల కొంత ఫ్రంట్లో ఉన్నటువంటి మా పిల్లరు ఆ గోడ కూలిపోవడం జరిగింది దీంట్లో భాగంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి రిపేర్ అంటే రిపేర్ చేయించుకొని లేదంటే తప్ప బిల్డింగ్ షిఫ్ట్ కావడం జరుగుతుంది కాబట్టి ఇంత పురాతనమైన కట్టడం ఈరోజు ఈ డిస్మెంటల్ కావడం చాలా బాధాకరమైన విశేషం కాబట్టి ఎవరికైతే గాయాలు కానీ దాదాపు 11:30 మధ్యలో ఇటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన ఎవరికి గాయాలు కానీ అఫీషియల్ కానీ పిటిషన్స్ కానీ ఇలాంటి గాయాలు కానీ ఇబ్బంది జరగదు ఇద్దరూ ప్రేమించుకున్నారు తీరా పెళ్లి చేసుకుందామనేసరికి ప్రియుడు నిరాకరించాడు దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడించారు పెంబి మండలానికి చెందిన ఓ విద్యార్థి డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది కొమరంభీం జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ అనే బీటెక్ చదివిన యువకుడు నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు వీరిద్దరికీ దాదాపు 2 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది పెళ్లి చేసుకుందామని కోరడంతో అతడు తిరస్కరించాడు బుధవారం ఉదయం అతడి గదికి వచ్చిన యువతి పెళ్లి విషయమై అతన్ని నిలదీసింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి అదే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని జాదవ్ శ్రీరామ్ నాయక్ పై సైతం కేసు నమోదు చేశామని విచారణలో లభించే సాక్ష్యాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు దివ్య గార్డెన్ పక్కన గల శ్రీరామ్ నాయక్ అనే వారి ఇంట్లో ఒక అమ్మాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీజెడ్సీ 30 చదువుతున్న ఒక అమ్మాయి ఇంటిలో అనుమానాస్పద పరిస్థితిలో ఫ్యాన్కు చిన్నతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము నిర్మల్ పట్టణంలో
354A 306 రెడ్విట్ 109 ఐపిసి కింద మన జాదవ్ రమేష్ రెసిడెన్స్ ఆఫ్ బీన్పూర్ విలేజ్ ఆఫ్ నార్నూర్ మండల్ అండ్ ఇంటి ఓనర్ జాదవ్ శ్రీరామ్ నాయక్ రిజర్వ్ పై ఫిర్యాదు దాడి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తే మాకు తెలిసిన వివరాలు ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అయితే నిన్న వీళ్ళ మ్యారేజ్ సంబంధించి ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, ఇద్దరు పిలిస్తే రావడం జరిగింది. మళ్ళీ పెళ్లికి సంబంధించి ఇద్దరి మధ్యలో అరేంజ్మెంట్ జరిగింది. ఈ అబ్బాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి రూమ్ యొక్క డోర్స్ లోపల నుంచి క్లోజ్ చేసుకొని చున్నీతో ఉరి వేసుకొని చనిపోయినట్టు మాకు దర్యాప్తు తెలియంది. తర్వాత మేము ఆమె ఫోను టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ లభించిన సాక్ష్యాల ఆధారంగా పరిశీలిస్తే ఇద్దరు అమ్మాయిని ప్రేమ పేరుతో తింపుకొని తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకోకుండా అమ్మాయి ప్రెషర్ చేసి కూడా పెళ్లి చేసుకుంటానని ఆనడము కానీ చేసుకోకపోవడం, దానికి సంబంధించి ఇద్దరి మధ్యలో గొడవ జరగడం మూలంగా నేను నిన్ను చేసుకొనుకో నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి రిఫ్యూజ్ చేయడంతో అమ్మాయి మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. అయితే ఇతడు ఆమె మరణానికి ఇతడు ఆమె ప్రేమ పేరుతో వంచడం తర్వాత పెళ్లి చేసుకోకుండా నిరాకరించడం ఆమెను వేధించడం వీటన్నింటి మూలంగానే ఆమె చనిపోయినట్లు మాకు తెలియదు. కాబట్టి అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం. ఇంటి ఓనర్ శ్రీరామ్ నాయక్ పై ఇంకా దర్యాప్తు చేయాల్సింది. ఆయనపై అభియోగం మన సాక్ష్యాలు ఏమైనా లభిస్తే అతనిపై తదుపరి చర్యలు ఉంటాయి. సారంగపూర్ మండలంలోని శ్రీ ఆడెల్లి మహాపోచమ ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఆలయ ప్రాంగణంలో వేలపాటలు నిర్వహించారు. దేవాదయ ధర్మాదయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ రంకు రవికిషన్ గౌడ్ పర్యవేక్షణలో ఆలయ ఈవో అనూష ఆత్మీయంలో వేలంపాట జరిపారు. టోల్ ట్యాక్స్, కొబ్బరికాయల విక్రయం, పుట్నాలు, పేలాలు, టెంట్ హౌస్, బొమ్మలు, కంకణాలు, ఇడుపుడు పిల్లలు, పూలదండలు తదితరులకు ఏడాది పాటు వ్యాపారం చేసుకోవడానికి పలువురు వ్యాపారులు వేలంపాటలో పాల్గొన్నారు. వీరి ద్వారా 42,45,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. గతేడాది కంటే 20,02,000 రూపాయల ఆదాయం అధికంగా వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యాలయంలో ఆలయ చైర్మన్ ఐటి చందు, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. అందులో క్రిత సంవత్సరానికి చూసుకున్నట్టయితే పోయినసారి 22,43,000 రావడం జరిగింది. ఈసారి అన్ని కలిపి వేలంపాటలో 42,45,000 రావడం అనేది జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల దినదినంగా పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులను కానీ వచ్చిన భక్తులకు సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఆ భక్తులు వెళ్ళి ఇతరులకు చెప్పి అక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయనే ఉద్దేశంతో దినదినంగా పెరగడం అనేది జరుగుతుంది. దీన్ని ఉద్దేశించే మంత్రివర్గం రీసెంట్లీగా దీన్ని టెంపుల్ మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. దానికి 12 కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈరోజు టెండర్ వేస్తే మాకు క్రిత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకున్నట్టయితే 20,02,000 రూపాయలు అనేది ఆదాయం రావడం జరిగింది. ఈ వేలం పాటలో పాల్గొన్న వారికి తిరిగి మా సభ్యులకు అదేవిధంగా ఈవో గారికి అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారికి వారికి వేలం పాటలో పాల్గొన్న భక్తులకు అదేవిధంగా ఇక్కడ టెండర్ వేయడానికి వచ్చిన వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని దినదినంగా మళ్ళీ మా యొక్క అడల్లి పోచమ్మ టెంపుల్ దినదినంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూక్ కి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న రత్నాపూర్ కాంట్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సెల్యూట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయన్నారు. నిజనిజాలను గుర్తించకుండా ఇష్టారీతిన విషయాలను తప్పుడు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకూడదని హెచ్చరించారు. 21 తేదీన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు రత్నాపూర్ కాలనీలో భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు వారు పాల్గొనడం జరిగింది. ఆ రోజు తీసిన కొన్ని వీడియోలను ముందరి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మన గౌరవ కలెక్టర్ గారిని అవమానపరిచే విధంగా దానికి ఏదో మ్యాటర్స్ యాడ్ చేస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. నిబంధనలు తెలియకుండా
ఆ రోజు అక్కడ జరిగిన విషయాలను తెలుసుకోకుండా ఫ్యాక్ట్స్ ఏవి వెరిఫై చేయకుండా అసత్య ఆరోపణలు అసత్య కొన్ని వాటితో కామెంట్స్తో క్రైమ్ నెంబర్ 121/2022 అండర్ సెక్షన్ 504 అండ్ 505 క్లాస్ 2 ఐపీసీ కింద ఫాల్స్ వీడియోస్ను అబద్ధపు నిబంధనలు తెలుసుకోకుండా ఫస్ట్ ఎవరు దానికి కామెంట్స్ యాడ్ చేశారు అవన్నీ కూడా మా దర్యాప్తులో సేకరించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మేము ఈ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన అన్నీ కూడా మీరు నమ్మకండి. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. కొందరు ఇతర వ్యక్తులు డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని క్రియేట్ చేసి వాటికి మ్యాటర్స్ యాడ్ చేస్తూ పంపుతుంటారు. కాబట్టి మీరు వెరిఫై చేసుకోకుండా పంపి ఇతర వ్యక్తులకు, అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ప్రతిష్ట భంగం కలిగే విధంగా అవి ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ మ్యాటర్స్ ఫార్వర్డ్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. దయచేసి అన్కన్ఫర్మ్ న్యూస్, ఫాల్స్ న్యూస్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకండి. మీరు నిజాలు వెరిఫై చేసుకోండి. వీఆర్ఎల్కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట వీఆర్ఎలు 48 గంటల మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్న వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఎలకు పేస్కేలు, 55 ఏళ్లు పైబడిన వీఆర్ఎల వారసులకు ఉద్యోగం, ఇంక్రిమెంట్లు, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, మంత్రుల నివాసాలు, ప్రగతి భవన్ ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇటీవల మావడ మండలంకు చెందిన వీఆర్య లింగవ గుండెపోటుతో మృతి చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆమె కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. 23,000 మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ఉన్నాయి. ఎందుకంటే మాకు సీఎం గారు నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ప్రగతి భవన్ సాక్షిగా 2017లో కూడా హామీ ఇచ్చి ఉన్నారు. అలాంటి హామీలు ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది. కావున మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు అందరికీ పేస్కేలు అమలు చేస్తానని, అదేవిధంగా అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని, అర్హత గల వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాంటి హామీ నేటి వరకు అతిగతి లేకుండా పోయింది. ఇప్పటికైనా వీఆర్ఏల పట్ల సానుభూతి, మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ముందు కాలంలో ఎమ్మెల్యేల ఇళ్లలో ముట్టడి కానీ, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడి కానీ, ఫామ్ హౌస్ ముట్టడి కానీ, అదేవిధంగా ఆ లాస్ట్కు అమార నిరాదీక్షకైనా పూనుకుంటామని చెప్పేసి నిర్మల్ జిల్లా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అటు వీఆర్ఎల నిరసనకు బీజేపీ సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య సంఘీభవం తెలిపారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వీఆర్ఎల 48 గంటల మహాధర్నాకు ఆయనతో బీజేపీ నాయకులు మద్దతిచ్చారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్న వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒడిశాల శ్రీనివాస్, రచ్చమల్లేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సేవకులు మరి ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ కార్యాలయం దగ్గర గత 48 గంటల నుంచి నిరంతర సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నది. గత 33 రోజుల నుంచి యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఏ రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ డిమాండ్లు నెరవేరడానికి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంటే 33 రోజుల నుంచి కేసీఆర్ గారు స్పందన లేదు. మరి గతంలో కేసీఆర్ గారు 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో వీఆర్ఎల్ యొక్క డిమాండ్ మేము నెరవేర్చమని ప్రకటించడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి వీఆర్ఎల్ ప్రమోషన్లు కానీ ఇప్పుడు పేస్కేలు కానీ, అదేవిధంగా 50 సంవత్సరం నిండినటువంటి కుటుంబ సభ్యులకు జాబ్ ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుడు జరిగింది. కానీ ఇంతవరకు దాన్ని ఎటువంటి జీవ ఇవ్వకుండా మరి కాలయాపన చేయడం జరుగుతున్నది. మరి దాదాపు 23,000 మంది వీఆర్ఎలు ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే మరి
గ్రామాలలో కానీ ప్రతి అధికారుల దగ్గర కూడా సేవ చేస్తూ ఈరోజు మనందరూ కూడా విలేజ్ సేవకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి భారతీయ జనతా పార్టీ ఏమంటున్నారు, సీఎం కేసీఆర్ గారిని మీరు అసెంబ్లీ సాక్ష్యం మీరు ఏదైతే ప్రకటించిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి టీఆర్ఎస్ సంబంధించిన 23,000 మందిని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలపై అధికారులు సమాచారం ఇవ్వడం లేదని విపక్ష ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట సోన్ ఎంపీపీ మానసారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు బైఠాయించి నిరసన తెలిపారు. మండలంలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పాలకపక్షానికి వత్తాసు పాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు నాగయ్య, రాజేశ్వర్, సర్పంచులు లావణ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మొన్న మేలో జరిగిన మాధవపూర్లో ఈ ఎండోమెంట్ ఫండ్ నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. దానికి కూడా ఇన్విటేషన్ లేదు, ఎందుకు ఇవ్వాలి అని అడిగితే మాకు సడన్గా ఇన్విటేషన్ వచ్చింది అందుకు ఇవ్వాలి అని చెప్పాను. ఒక్కసారి అంటే ఫోన్ చేయాలనుకున్నాం, కానీ 2-3 సార్లు ఇలాగే చేస్తున్నారు అధికారులు. ఇలా చేయడం ఎంపీపీని అవమానించినట్టే అనుకుంటున్నాం. కావాలని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ మాకు తక్షణమే అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి మొన్న గడతల్లో జరిగిన దానికి కూడా అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సో వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అయ్యప్ప స్వామి టెంపుల్లో మరి ప్రభుత్వ నిధులతో 50 లక్షలతో మరి భూమి పూజ కార్యక్రమానికి మరి మండల ప్రథమ పౌరాలు మరి ఎంపీపీని పిలవకుండా మరి భూమి పూజ చేయడం చాలా నిర్లక్ష్యం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతోటైనా మరి అధికారులు మరి అధికార పార్టీకి బత్తా చూస్తున్నారా? కనీసం ఒక మండల అధ్యక్షురాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే చాలా బాధాకరం. మరి ఎందుకంటే అధికారులు అనే వాళ్ళు మరి ప్రభుత్వ పత్రం మరి ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు కనుక వారు కాంగ్రెస్ అన్ని పార్టీల వారు కలుపుకొని అందరికీ వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కనుక వారికి కూడా సమాచారం ఇచ్చి వారిని కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి వారు ఒకటే, ఇది ప్రతి పేదవాడు పన్నుగట్టి చెల్లించిన డబ్బుతోటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుస్తాయి కనుక మరి ప్రభుత్వం ఇలా భాగస్వామ్యం చేయాలా? మరి ఇక ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ప్రోటోకాల్ పాటించని అధికారులపై మరి వెంటనే మరి కలెక్టర్ గారు మరి వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 75వ భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. రక్తదానం చేయడం వల్ల మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడని సూచించారు. శనివారం నిర్వహించే రక్తదాన శిబిరంలో ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా శ్రీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా తమ వంతు భాగంగా ఈ నెల 21వ తారీఖున అన్ని డిపోలలో రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నిర్మల్ డిపోలో కూడా రక్తదాన శిబిరాన్ని ఉదయం 9 గంటల నుంచే ప్రారంభించడం జరుగుతుంది. దీనికి వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులను అలాగే సోషల్ సర్వీస్ సంస్థలను కూడా సంప్రదించింది. కనీసము ఒక 75 యూనిట్లను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకొని రేపు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండివిజువల్ కూడా వచ్చి డిపో ఆవరణలు రేపు రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే సిబ్బంది అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొనేటట్లు ప్రచారం చేయడం జరిగింది.
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనిల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జిల్లా మూడవ మహాసభలను నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని వాపోయారు. ప్రతి ఏటా కేటాయించే బడ్జెట్ ను తగ్గించడం బాధాకరమని అన్నారు. భాస్టర్ ట్రిపులైటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం నిర్విరామంగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఏజెండా తీసుకొని భవిష్యత్తులో విద్యారంగం పట్ల వస్తున్నటువంటి తీరు, దాంతోపాటు విద్య ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ మహాసభలో. దీంతోపాటు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యారంగ సమస్యలు అనేకంగా రోజు రోజు వికృతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ప్రతి ఏటా తగ్గిస్తూ ఉంది కాబట్టి విద్యారంగానికి పెద్దపీట ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో భవిష్యత్తు ఉద్యమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ వేదికగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం ఈ మహాసభని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏదైతే భాషల త్రిపులైటి సమస్య ఉందో ఈ సమస్య విద్యార్థులు పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసిన పరిష్కారం చేయకుండా దునపోత మీద వర్షం కూర్చున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విద్యార్థులు పెద్ద ఎత్తున కొన్ని రోజుల పాటు తరబడి అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసిన మంత్రులు కానీ అక్కడ అధికారులను ఎవరు వచ్చి చూసి వచ్చి వెళ్ళినా కూడా సమస్యలు ఎక్కడికక్కడే నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి మొన్న మనం చూసినప్పుడు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీల పరిస్థితి అదే రకంగా గోచరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే యూనివర్సిటీలలో ఉన్నటువంటి సమస్యలు దాంతో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏదైతే భాషల త్రిపులైటి సమస్య ఉందో సమస్యని పరిష్కారం చేసే రకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి పెరిగిన ధరలకు నిరసనగా ఈ నెల 29న చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది సిపిఐ ఎంఎల్ ప్రజాపంత. నిర్మల్ జిల్లా కళాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలపై జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. 29న కలెక్టర్ కార్యాలయం ముందు పికెటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిపిఎం సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య, దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి ఇవాళ 7-8 సంవత్సరాలు కావాల్సిన ధరలు తగ్గించకపోగా 10 రేట్ల ధరలు పెంచి సామాన్యుడి జీవనాన్ని ఛిద్రం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మరి జిఎస్టీ పేరుతోటి ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకేమో రాయితీలు ఇస్తున్నారు, ఇవాళ సామాన్య మానవుల పైననేమో భారాలు మోపేటువంటి ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం మారింది. మరి ఇవాళ జిఎస్టీ 5% పేదల పట్ల భారం మోపడం మూలంగా ఇవాళ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అది. ఇవాళ జిఎస్టీ పేరుతోటి పాల మీద జిఎస్టీ విధిస్తారు, పామాయిల్ మీద జిఎస్టీ విధిస్తున్నారు, బెల్లం పైన జిఎస్టీ విధిస్తూ ఉన్నారు, ఇవాళ మొత్తంగా పప్పు దినుసు పైన జిఎస్టీ విధిస్తున్నారు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలపైన ఇవాళ జిఎస్టీ విధించేటువంటి దుస్థితికి దుర్మార్గమైనటువంటి పద్ధతిని ఇవాళ మోడీ సర్కార్ కొనసాగిస్తున్నది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. పడ్డట్టు ఇవాళ పేద ప్రజల యొక్క రక్త మాంసాల్ని పీల్చి పిప్పి చేసేటువంటి విధంగా ఇవాళ పన్నుల రూపంలో వసూలు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వంగా మోడీ సర్కారు మారింది. ఇవాళ మొత్తంగా చూస్తే విద్యుత్ చట్టాన్ని కొత్తగా తీసుకురావడం కోసం ఇవన్నీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒకవైపు ఈ రకంగా దోసుకుంటుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచింది. ఇవాళ మొత్తంగా బస్ ఛార్జీలను భారీగా పెంచింది. ఇవాళ పన్నుల రూపంలో దండుకునేటువంటి ప్రభుత్వాలు రెండు దొందే ప్రభుత్వాలుగా మారినాయి. మరి ఈ ప్రభుత్వాల యొక్క విధానాలకు నిరసనగా ఇవాళ జిఎస్టీ పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఇవాళ సిపిఎం ప్రజాపంద రాష్ట్ర ఈ నెల 28న నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ సాయన తెలిపారు. పరీక్ష రాసే రోజున ఉదయం 4 గంటల నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని వివిధ సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నిర్మల్ డిపో నుంచి ఉదయం 4 గంటల నుంచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైన సర్వీసులను ఆన్లైన్లో ఉంచడం జరిగింది. కావున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 4 గంటల నుంచే ఇలాంటి బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా మరి తమ యొక్క సీట్లను రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చేసే అవకాశాన్ని నా ఆర్టీసీ నిర్మల్ డిపో వారు అందించడం జరిగింది. కావున మరి అభ్యర్థులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి మీ యొక్క పరీక్షలకు సకాలంలో హాజరై ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులందరికీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మల్ డిపో తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండల కేంద్రంలో పోలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని రైతులు తమ ఎద్దులను అలంకరించి స్థానిక హనుమాన్ పోచమ్మ ఆలయాల చుట్టూ భక్తి శ్రద్ధలతో ఎడ్లను పట్టుకుని ప్రదక్షిణలు చేశారు. ఇక ముందుగా డప్పు వాయిద్యాలతో గ్రామంలోని ఎడ్లను ఒక చోటికి చేర్చారు. ఆనవాయితీగా గ్రామ పటేల్ తోరణాన్ని తెంపి పోలాల పండుగను ప్రారంభించారు. అటు తాన్సీ మండలం బండల్ నాగ్పూర్లోనూ పోలాల పండుగ వైభవంగా జరిగింది. తమ పశువులను అందంగా ముస్తాబు చేసి రైతులు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. దారి పొడవున చిన్నా పెద్ద అనేక తేడా లేకుండా కేరింతలు కొడుతూ పండుగ సంబరాన్ని ఆస్వాదించారు. ప్రతి ఏడు ఇలాగే సంతోషంగా పండుగను జరుపుకుంటామని రైతులు తెలిపారు. గ్రామ పట్టేల తోరణాన్ని కొట్టి ఎదుల ర్యాలీని ప్రారంభించారు. I'm gonna go get some.
రేపు బేల మండలం సాంగ్టి గ్రామంలోనూ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయాన్నే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులను అద్దారు. రంగురంగుల జూలు, కుషాట, మోరిక, మెడలో గంటలతో ప్రత్యేక అలంకరణ చేసి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గజ్జల చప్పుల మధ్య గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. నిర్మల్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 3 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖ నాయక్ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్న గిరిజనులు. ప్రేమకాటకు యువతి బలి, ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ. ఆడెల్లి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో దుకాణాల నిర్వహణకు వేలంపాట, 42,45,000 ఆదాయం, గత ఏడాది కంటే రెట్టింపు సొమ్ము వచ్చినట్లు ఈవో వెల్లడి. సంక్షేమ పథకాల కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదు, అధికారుల తీరుపై ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు నిరసన. ఆదిలాబాద్ లో పోలాల పండుగ సంబరాలు, ఆనందంగా ముస్తాబు చేసిన ఎద్దులతో ఊరేగింపు. ఇవి బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.